సీఎం రమేష్ కు అదిరిపోయే ప్రత్యర్థిని సెట్ చేసిన జగన్. దాదాపుగా ఫైనల్ అయిపోయింది అనుకుంటున్న వైసీపీ జాబితాలో మళ్ళీ చిన్న మార్పు చోటు చేసుకుంది. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుని ఎంపిక చేశారు సీఎం జగన్. ఈ నిర్ణయంతో మాడుగుల అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధకు ఖరారు చేశారు. దీంతో డిప్యూటీ సీఎం బూడి ఫ్యామిలీ జాక్పాట్ కొట్టినట్లయింది. ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్, ఆయన కుమార్తెకు అసెంబ్లీ సీటు, రెండు ఒకేసారి ఖాయమయ్యాయి. ఇటీవల ఇడుపలపాయలో వైసీపీ ఫైనల్ లిస్టు విడుదల కాగా అందులో అనకాపల్లి ఎంపీ స్థానం ఒక్కటే పెండింగ్లో ఉంది. ఆ స్థానం బీసీలకు ఇవ్వాలని భావించారు సీఎం జగన్. సిట్టింగ్ ఎంపీ బీసెట్టి వెంకట సత్యవతిని పక్కన పెట్టారు. ప్రస్తుతం అక్కడ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. దీంతో బలమైన అభ్యర్థి కోసం సీఎం జగన్ మరింత కసరత్తు చేయాల్సి వచ్చింది. చివరిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడునే ఎంపీ స్థానానికి పోటీలో నిలబెడుతున్నారు. ఆయనైతేనే సీఎం రమేష్కి గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు జగన్. వైసీపీ ఫైనల్ లిస్టులో బూడి ముత్యాల నాయుడికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మాడుగుల అసెంబ్లీ స్థానమే ఖరారు చేశారు. ఇప్పుడు ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా మార్చడంతో మాడుగుల స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం కూడా బూడి కుటుంబానికే కేటాయించారు జగన్. మంత్రి కుమార్తె, కె కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లే అనురాధకు మాడుగుల వైసీపీ టికెట్ ఖాయం చేశారు. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత, కూటమి అభ్యర్థి సీఎం రమేష్కి ఆయన బలమైన ప్రత్యర్థి అవుతారనడంలో సందేహం లేదు.